पवन कल्याण మొదటగా మన టార్గెట్ ఉభయ గోదావరి జిల్లాలేనని ఇక్కడ వైసీపీని సున్నా చేయడమే మన లక్ష్యం అన్నారు. రెండు గోదావరి జిల్లాల్లో ఉన్న 34 ఎమ్మెల్యేలలో ఒక్క స్థానం కూడా వైసీపీ గెలవకూడదని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇక జనసేన వారాహి విజయయాత్రకు సంబంధించిన తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఓవర్ టు సాగర్. థాంక్యూ జమీమ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదలుపెట్టినటువంటి వారాహి విజయయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఇప్పటికే నర్సాపురంలో ఆయన బస చేసిన గృహంలో జనసేన పార్టీ నేతలతో ఆయన సమావేశారు, మాట్లాడారు. మనతో మాట్లాడడానికి రాష్ట్ర మత్స్యకార ఆవిడ ఉన్నారు, కన్వీనర్ గండసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ. మేడం చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి యాత్ర? అధికార పార్టీ నేతలు రోజాగాని వీరంతా మాట్లాడుతున్నారు, ఎట్లా తీసుకుంటారు విమర్శలు? రోజా గారు ఆవిడ మాటలు ఎక్కడ మనం మాట్లాడతాము? ఎందుకంటే ముందుగా మా పశ్చిమ గోదావరి జిల్లాలోకి మా నర్సాపురం నియోజకవర్గంలో మత్స్యకారులని ఫస్ట్ ఇక్కడ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి హారతులతోటి రాత్రి 9 గంటల నుంచి కూడా మహిళలందరూ కూడా ఇచ్చారు. దిగ్విజయంగా తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం అంతా కూడా దిగ్విజయంగా చేసుకుని ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఈ నర్సాపురం నియోజకవర్గంలో కూడా మొత్తం కార్యకర్తలతో నాయకులతో స్థానిక సంస్థలను చర్చించడం జరిగింది. సాయంత్రం బహిరంగ సభలో ఈ మొత్తం స్థానిక సంస్థల సమస్యల గురించి మొత్తం కూడా ఏకరువు పెడతారు. అయితే ఇప్పుడు రోజా గారు మాత్రం ఎందుకు అట్లా నోరు పారేసుకుంటున్నారు మనకు మామూలే. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది మంత్రులు ఉన్నా సరే ఎవరో ఫామ్ హౌస్ అవుతున్నారు, ఫోకస్ అవుతున్నారు. మనం అందరం చూస్తున్నాం మొదటి నుంచి కూడాను, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీని కానీ మాట్లాడతారో వాళ్ళు ఫోకస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ శాఖలు ఏంటో కూడా ఎవరికి తెలీదు. పవన్ కళ్యాణ్ గారు తిట్టిన ఈ మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే మరి మాట్లాడుతున్నారు. రోజా గారు కూడా మాట్లాడుతున్నారంటే కనుక అది చాలా అతిశోక్తి. ఇంకా ఫోకస్ అవుదామని అనుకుంటున్నారేమో, అమ్మ ఇంకా కట్టిపెట్టండి. ఎందుకంటే అసలు మీరెవరు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారికి 170 నియోజకవర్గాల్లో పోటీ చేయండి అని, లేకపోతే ఇక్కడ చేయండి, లేకపోతే అక్కడ చేయండి, దమ్ముంటే ఇక్కడ చేయండి అని చెప్పేసి నిన్నటి నుంచి మా నాయకులు కూడా మా జనసైనికులు కూడా సవాలు విసురుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాదు, ముందు అతను రమ్మనండి ఇక్కడికి. మేము చెప్పిన దానికి ఆయన అసలు అక్కడ పులివెందులుగానే లేకపోతే అక్కడ వదిలి రాకడ్రా కడప జిల్లా కానీ వదిలి ఎక్కడికన్నా తిరగలరా? అసలు అక్కడే లేదు, ఆయనకి అక్కడికే లేదు. మన అక్కడ కూడా కౌలు రైతులు ఎంతమందికి, మేము జనసేన పార్టీ తరఫున అక్కడ సొంత నియోజకవర్గం సీఎం గారు సొంత నియోజకవర్గంలో మేము అక్కడ ఎంతమందికి కౌలు రైతులకి 56 మందికి కూడా నష్టపరిహారం ఇచ్చిన జనసేన పార్టీ నాయకుండా పట్టుకుని ఇక్కడ పోటీ చేయండి అక్కడ పోటీ చేయండి అని అంటున్నారు. ఆయన ఎక్కడైనా పోటీ చేయగలరు, అది ఆయన ఇష్టం, మా ఇష్టం, మా పార్టీ నిర్ణయం. కానీ నువ్వెవరు చెప్పడానికి కూడా చెప్తున్నావు. నిజంగా అక్కడ మీ సీఎం సొంత నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయగలరు, అక్కడ కూడా అక్కడ కౌలు రైతులను ఆదుకున్నారు. మీరు ఈదులు పడేస్తే కౌలు రైతుల్ని, కాబట్టి అమ్మ రోజా అదుపులో ఉంచుకో. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, అలాగే మీరు అంతా చూశారు. అది చూసే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి దడ పుట్టేసి ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడ పోటీ చేయండి అక్కడ పోటీ చేయండి అని చెప్పి సూచనలు ఇస్తున్నారు. మీ సూచనలు ఎవరికి అక్కర్లేదు. ఏదన్నా కావాలంటే కనుక మీ మంత్రులకి వండే సూచనలు, మీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదివి కూడా అసలు తప్పు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ సూచనలు ఏమని చెప్పేసి రోజా గారికి చెప్తున్నాం. ఓకే, నర్సాపురం ఇన్ఛార్జ్ ఉన్నారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మత్స్యకార చైర్మన్ ఉన్నారు బొమ్మిడి నాయకర్. సరే చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ముఖ్య నేతలతో సమావేశారు, ఏ అంశాలు చర్చకొచ్చినాయి? ముఖ్యంగా నర్సాపురం నియోజక ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గత 14వ తారీఖున వారాహి యాత్ర మరి ప్రారంభించినప్పటి నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా భయపడుతుందో. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కితే భయపడేది మొట్టమొదటిగా అధికార పార్టీ నాయకులు. మరి 14వ తారీఖు నుంచి ఆయన యాత్ర మొదలుకొని మరి ఆ రోజున అన్నవరం సత్యనారాయణ సన్నిహితులు, తర్వాత పిఠాపురం, ముమ్మడివరం, అమలాపురం, కాకినాడ అన్ని గ్రామాలు, మరి ఈస్ట్ గోదావరి అన్ని గ్రామాలు చూసుకుని మరి పశ్చిమ గోదావరి జిల్లా నిన్న రాత్రి వచ్చారు ఆయన. జనసేన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వీర మహిళలు, మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఘనంగా స్వాగతం తెలిపాం రాత్రి మేము. మరి అదే చూశారు మీరు నిన్న టీవీలో కూడా చూస్తుంటారు మీరు ఏ రకంగా మేము రిసీవ్ చేసుకున్నాం సార్ని. మరి ఈ రోజున
మరి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ముఖ్య నాయకులతో భేటీ అవడం జరిగింది పార్టీని ముందుకు ఏ రకంగా తీసుకెళ్ళాలి గ్రౌండ్ లెవెల్ మనం ఏ రకంగా మీరందరూ కష్టపడాలి దిశా దశ ఆయన నిర్దేశించడం జరిగింది ఏదైతే ఈ రోజున మరి 5-6 గంటల ప్రాంతంలో సభ ఉంటది వారాహితో ఒకే ఒకటి పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర అన్నది ప్రజల శ్రేయస్సు కోసం అదేవిధంగా ప్రజల సమస్యలపై పోరాటం కోసం ఈ కార్యక్రమం ఇది ఏదైతే అధికార ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో వారిపై అవినీతి వారి ఒక అవినీతి అదేవిధంగా వారి వైఫల్యాల్ని ఎత్తి ఎత్తి చూపే విధంగానే ఈ యాత్ర ఉంటుంది దయచేసి మీరందరూ కూడా గమనించాలి జనసేన పార్టీ అన్నది ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది ప్రజల సమస్యల కోసం ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ఉంది కౌలు రైతుల విషయంలో కానీ భవన కార్మికుల విషయంలో కానీ మత్స్యకారులకు కానీ వెనకబడిన ప్రతి వర్గానికి కూడా నేను ముందున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా ఉండడం జరిగింది ఇవాళ మత్స్యకారుల విషయం చూడాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా మత్స్యకారులకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి నరసాపురంలో కూడా గతంలో కూడా లక్షలాది మందితో మత్స్యకార అభ్యున్నత సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున నరసాపురం బహిరంగ సభకి ఎంతమంది వస్తారనుకుంటున్నారు సార్ ఒక విషయం మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే లక్షలాది మంది ప్రజలు అభిమానులు మరి ఆ కార్యక్రమం సక్సెస్ చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక భయం పుట్టుకుంది జనసేన పార్టీ ప్రతిరోజు రోజు రోజుకి ప్రజల మద్దతు కూడగొట్టుకుందని ఆలోచన తోటి ఈ వైసీపీ ఓటమి భయం పట్టుకుని బురద జల్లుతో విమర్శలు చేస్తున్నారు తప్ప కానీ ఎక్కడా కూడా నీతిగా ప్రభుత్వం వెళ్తలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తం మీద చూసుకుంటే నరసాపురం ఇన్ఛార్జ్ నాయకులు చెప్పే దాని మీద లక్ష మంది నరసాపురం బహిరంగ సభకు వస్తారని అయితే ఇక్కడ జనసేన నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి జమీమా థ్యాంక్ యూ సాగర్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి చేసుకొని రాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించడం జరిగింది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీ బహిరంగ సభకు కూడా సిద్ధం కావడం జరిగింది ప్రస్తుతం చూసినట్లయితే కనుక కొద్దిసేపటి క్రితమే నరసాపురం ముఖ్య నేతలతోటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాలు పవన్ కళ్యాణ్ ముఖ్య నేతల సమావేశం పూర్తి చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం నరసాపురం బస్టాండ్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే కనుక సాయంత్రం బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది ఆ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది సాయంత్రం 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయి బహిరంగ సభకు కూడా సిద్ధం కావడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి జనసేన పార్టీ నేతలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమండి పశ్చిమ గోదావరి జిల్లాలో సాయంత్రం బహిరంగ సభ నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నారు కదా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ అంటేనే చాలా జాగ్రత్తగా అత్యంత వైభవపేతంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాం ఎందుకంటే లక్షల మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాదచారులకు కానివ్వండి బహిరంగ సభలో పాల్గొనే వారికి కానివ్వండి అన్ని రకాల ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉంటాం ఆ విధంగా చూసుకుంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడైతే 14వ తారీఖున మొదలైందో ఈ వారాహి విజయయాత్ర ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా లక్షల్లో జనాలు వస్తూ ఉన్నారు అలా జన నినాదాలు పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక పెద్దలతో స్థానిక నాయకులతో ప్రజలతో మేధావి వర్గంతో వివిధ రకాల చేతివృత్తి పనులతో అందరినీ కనుక్కొని అందరితో సమావేశమై వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే ఏ నియోజకవర్గంలో అయితే బహిరంగ సభ పెట్టారో ఆ సభలో ఆ సమస్యలు ప్రస్తావిస్తా ఆ వైసీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలని ఆ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వైఫల్యాలని వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలని దందాలని దాష్టికాలన్నిటి కూడా ప్రజల ముందు ఆయన విప్పు చూపించారు దానివల్ల ఏంటంటే వైసీపీ నాయకుల భాగోతాలన్నీ ప్రజల్లో బలంగా వెళ్ళినాయి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సమస్యల గురించి వాళ్ళ దుర్మార్గాల గురించి చెప్పారో ప్రజలు బాగా నాటుకున్నాయి ఈ రోజున రాత్రి అంటే అయిపోయింది రాత్రి నరసాపురంలోకి ఎంటర్ అయ్యాం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఇక్కడ కనుక మీరు కనుక చూసుకుంటే ఏర్పాట్లు చాలా ఘనంగా చేశాము ముఖ్యంగా తెల్లవారుజామున 6 గంటలగా నుంచే జనాలు కూడా ఇక్కడికి వచ్చి ఎప్పుడు మీటింగ్ అని చెప్పి అడగడం జరుగుతూ ఉంది మేము సాయంత్రం ఇప్పుడు అని చెప్పి దాదాపు 7-8 గ్రూపులుగా విడిపోయి ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే కుర్రోళ్ళ ఉత్సాహం మాత్రం చాలా హైస్థాయికి వెళ్ళిపోయింది ఆకాశంలో ఎగురుతున్న విధంగా ఉత్సాహంగా ఉన్నారు సాయంత్రం సభ నభూతో నభవిష్ అనే విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే కనుక నరసాపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ
నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరిగింది. తూర్పు గోదావరిలో విజయవంతం కావడమే కాకుండా పశ్చిమ గోదావరిలో కూడా రెట్టింపు స్థాయిలో యాత్ర ఉంటుందంటూ కూడా చెబుతున్నారు. అదేవిధంగా సాయంత్రం జరుగుతున్న బహిరంగ సభకు ఇప్పుడే ఏర్పాటు కూడా సిద్ధం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కోసం నర్సాపురం ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనుక నర్సాపురంలో ఉంది.